ఈ నగరానికేమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మీద పరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. హలో, నేను ఇంకా రాలేదు, ఇక్కడే ఉన్నాను. పాత బిల్డింగ్ ఒకటి సేల్స్లో ఉంటే కొన్నాను. 7వ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నారు. ఈరోజే 7వ రోజు, రెడీ అయ్యి వెళ్ళాలి. ఉంటాను. వచ్చేసారు. మార్నింగ్ సార్. ఏం మునిగిపోయిందన్నా అంత అర్జెంట్గా రమ్మన్నావు? శవాన్ని తీసేశారా? మీరు ఒకసారి చూస్తే. నేను శవాన్ని చూసేది ఏంటయ్యా? అలాగా సార్, మీరు ఒకసారి చూడండి. మీరు మీ పిచ్చి పనులను ఫోరెన్సిక్? అవును సార్. కోతిపుండు బ్రహ్మాండం అని వినడమే కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇతనే సార్.
ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయండి ఏమనగా ఈ ప్యాలెస్ ని గవర్నమెంట్ వారు స్వాధీనపరచుకొని ఉన్నారు. దీనికి సంబంధించిన వారసులు ఎవరైనా ఉంటే జిల్లా ఆర్టీఓ గారిని సంప్రదించవలసిందిగా కోరటమైనదహో. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి ఆర్టీఓ గారు, చాలా రోజులకి మీ దర్శన భాగ్యం కలిగింది. అదేదో ఇంగ్లీష్లో ఒక సామెత చెప్పినట్టు. ఏం చెప్పారు సార్? ఆ ఇంగ్లీష్ వాళ్ళ సంగతి మనకి ఎందుకులేండి, ఫ్రెండ్లీగా తెలుగులో మాట్లాడుకుందాం. చెప్పండి. నేను వచ్చింది ఫ్రెండ్గా కాదు, అఫీషియల్గా మీతో విషయం చర్చించడానికి, విత్ యువర్ పర్మిషన్. చెప్పండి. ఈ మధ్యకాలంలో మన గవర్నమెంట్ ఒక ప్యాలెస్ని స్వాధీనం చేసుకుంది కదా, దానికి సంబంధించిన వారసులు ఎవరూ రాలేదు. అంటే ఇప్పుడు ఆ బిల్డింగ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లోనే ఉందన్నమాట? అవును సార్. అలా అయితే వెంటనే మన ఆఫీస్ని అక్కడికి మార్చేద్దాం. చేయించవచ్చు, కానీ చాలా రోజుల నుండి పాడుబడి ఉంది కదా, చిన్న చిన్న మరమ్మతులు చేయించాల్సి ఉంది. కానీ ఆ ప్యాలెస్ అంటే ఆ ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల నుంచి కూడా ఎవరూ రావడం లేదు. కారణం ఇంకేముంది? భయం. మానవుడు పుట్టిన వెంటనే ఏడుస్తాడు, ఎందుకో తెలుసా? భయంతో. ఈ విషయాన్ని గ్రహించే ఆది మానవుడు ఎప్పుడో సంఘజీవిగా మారాడు. కాలం మారింది, పద్ధతులు మారాయి, కానీ భయం మాత్రం మారలేదు. ఈ విషయాలని ఇప్పుడు ఎందుకు కానీ, ముందు ఆ బిల్డింగ్ విషయం మాట్లాడదాం. మన సబ్జెక్ట్ ఉంది కదా, అందులో 5-6 నెలల్లో రిలీజ్ అయ్యే ఖైదీలు ఉంటారు కదా, అందులో ఈ పనులు తెలిసిన వారిని ఎవరైనా ఉంచి మేనేజ్ చేయొచ్చు. కానీ ఆ ప్యాలెస్ విషయం తెలిసి కూడా వాళ్ళని అక్కడ ఎలా ఉంచుతాం? ఈ మధ్య నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అర్జెంటు పని మీద నేను వేరే రాష్ట్రం వెళ్లాల్సి వచ్చింది. మా ఆవిడ, పిల్లలు, పని అమ్మాయి మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఆ రోజు నైట్ వరకు హ్యాపీగానే గడిచింది. కానీ సడన్ గా తను కనిపించకపోయేసరికి తన వెతుకుతూ మా ఆవిడ ఇంటి వెనక వైపు గార్డెన్ లో శ్రీజా ఇక్కడేం చేస్తున్నావే? కానీ తర్వాత పాప పరిస్థితి పోను పోను. ఎవరన్నా చంపేదాకా నిద్ర రాదా? పాప చూస్తున్న బోర్డుని మా పనమ్మాయి కూడా చదివింది. దేవుని నిర్ణయం అదే అయితే దాన్ని ఎవరు తప్పించలేరు. అప్పుడు సమయం 3:30. పిల్లదయ్యో నైట్ అంతా నిద్ర లేకుండా చేసేసినది. స్టవ్ మీద నీళ్లు ఎప్పుడు కాలుతాయో ఏటో. పనమ్మాయి ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఆ టైంలో నేను ఇంటి దగ్గర లేకపోయేసరికి సావిన్య వాళ్ళ అన్నం రమ్మని పరిస్థితి వివరించింది. పని మనిషి పరిస్థితి ఏమైందమ్మా? హాస్పిటల్లో ఉందన్నయ్య, బాగానే ఉంది. ఏం భయపడకమ్మా, నేనున్నాను కదా, పాపకి ఏం కాదు. నాకు తెలిసిన సిద్ధాంత్ ఒకరు ఉన్నారు. అమ్మా మీరు కొంచెం లోపలికి వెళ్ళండి. కానీ ఆ సిద్ధాంతి కూడా, నేను చెప్పే విషయాన్ని ధైర్యంగా వినండి, మీ పాప ఇక బ్రతకదు, అది దైవ నిర్ణయం, దాన్ని ఎవరూ తప్పించలేరు. స్వామి, విషయం తెలుసుకున్న నేను వెంటనే ఇంటికొచ్చి పాప పరిస్థితి చూసి ఏం చేయాలో తెలియని స్థితిలో నా ఫ్రెండ్ వాసుదేవ్ సైక్రాటిస్ట్కి విషయం చెప్పి రమ్మన్నాను. పాప పాపను ఒకసారి చూడాలి, లోపల ఉంది.
అప్పుడు నాకు కూడా చివరి ఆశ నమ్మకం అతనే. పాప పరిస్థితి బాగానే ఉంది. కొంచెం పరిసరాల పరిస్థితి బాగాలేదు. డోంట్ వరీ, షీల్ బి ఫైన్. అసలు పాపకి ఏమైంది డాక్టర్? రేపు వచ్చి మీకు విషయం అంతా క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఉంటాను. చాలా ఆశ్చర్యంగా ఉంది బాగారు. రండి డాక్టర్. బాగున్నారా? కూర్చోండి. పాపకి ఎలా ఉందండి? పాప కండిషన్ బాగానే ఉంది డాక్టర్. అసలు పాపకి ఏమైందంటారు? నీకు లేదుగా. ఎందుకు? నువ్వు బ్యాడ్ గర్ల్ కదా. నేను బ్యాడ్ గర్ల్ కాదు అంకుల్, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ అయితే టైంకి నిద్రపోవాలి, టైంకి తినాలి కదా. అవన్నీ నువ్వు చేయట్లేదు కదా, అందుకే బ్యాడ్ గర్ల్. అదేం కాదు అంకుల్, నా నిద్ర వస్తుంది కానీ నేను పడుకుంటే వాడు వచ్చి నన్ను తీసుకెళ్లిపోతాడు అంకుల్. వాడెవడు? వాడు ఎవడు నాకు తెలీదు అంకుల్. అమ్మ చెప్పిన కథలు బుచ్చిలా ఉంటాడు. చా, వాడి కోసం నేను ఇన్ని రోజులు చదువుతున్నాను. వాడు నీ కళ్ళో ఉన్నాడా? నెక్స్ట్ టైం నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఓకేనా? నిద్రపోయినప్పుడు వాడు నీ కళ్ళకు వచ్చాడనుకో, నువ్వు నన్ను పిలువు, వెంటనే వాడిని ఎత్తికెళ్ళిపోతా. ఏంటంటావు? వాడిని పట్టిస్తే నాకు చాక్లెట్ ఇస్తారు కదా. ఒక్కటేంటి, ఒక డబ్బా నిండా చాక్లెట్ ఇస్తా, ఓకేనా? అది జరిగి అర్థం కావడం లేదు డాక్టర్. మనం ప్రతిరోజు చాలా విషయాలు గమనిస్తూ ఉంటాం, చాలా విషయాలు చూస్తూ ఉంటాం, చాలా విషయాలు వింటూ ఉంటాం. మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ స్టోర్ అయి ఉంటాయి. మన ప్రమేయం లేకుండానే మెదడు వాటి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అలా కొత్త విషయం చూసిన మెదడు మొదట ఆలోచిస్తుంది, తర్వాత ఊహించుకుంటుంది. ఐ మీన్ ఇమాజినేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీనేజ్ కుర్రోడు కొత్త బైక్ మార్కెట్లో చూసి ఇంప్రెస్ అయ్యాడు అనుకోండి, ఆ బైక్ తనదైతే బాగుంటుంది, ఆ బైక్ పైన వెళ్తే బాగుంటుంది అని మెదడు ఊహించుకుంటుంది. దాని తర్వాత మనం ఆ బైక్ పైన ఉన్నట్టు ఊహించుకొని మైండ్ ఆనందంతో, అలాగే మనం రోడ్డు పైన వెళ్తుంటే సడన్గా ఓ పెద్ద యాక్సిడెంట్ అయిందనుకోండి, ఆ యాక్సిడెంట్ నాకే అయిందని మైండ్ ఊహించి ఆలోచించి మనకి కంగారు పెట్టి భయపెడుతుంది. అలా మనకి ఇష్టమైనవి, భయం బాధ కలిగించేవి ఏమైనా సరే చూసినప్పుడు మైండ్ ఆలోచించడం ప్రారంభిస్తుంది. దీనికి వయసుతో సంబంధం లేదు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతెందుకు ప్రతి ఒక్కరిలో ఇలాంటి ప్రవర్తన సర్వసాధారణం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మన బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది, ఐ మీన్ భద్రపరుచుకుంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు మారాన్ చేస్తే నిద్రపుచ్చడానికి కథలు చెప్తూ ఉంటాం. మన అమ్మమ్మలు నానమ్మలు చెప్పిన కథలే వాళ్ళకి చెప్తూ ఉంటాం. వాటిలో దెయ్యాలు, ఆత్మలు, భూచోడు ఇలాంటి శక్తులు ఉన్నాయని చెప్తూ ఉంటాం. మనం కల్పించి చెప్పిన కథల్లోనే కొన్ని మాటలు మైండ్ పైన ప్రభావం చూపుతాయి. శక్తులుంటే మనం ఏమైనా చేయొచ్చు కదా. అసలు శక్తులు ఎలా వస్తాయి, ఆత్మలు ఎలా ఉంటాయి అనే కుతూహలంతో మైండ్లో మొదలైన ఆలోచన మైండ్లో అవయవాలు కంట్రోల్ చేసే దగ్గర నుండి హద్దులు దాటించేదాకా తీసుకెళ్తుంది. ఏ విషయం ఏదైనా కానీ మైండ్ ఆలోచించిన విషయం మాత్రం మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు దాన్ని ఊహించుకుంటుంది. ఆ ఊహే మనకొచ్చే కలలు కలవరింతలు. కానీ నిద్రలో మైండ్ అలా ఊహించుకోవడానికి పంచేంద్రియాల సపోర్ట్ కొంచెం తీసుకుంటుంది. కల ప్రభావం పెరిగాక, ఐ మీన్ పీక్ స్టేజ్కి చేరాక పంచేంద్రియాల సపోర్ట్ బాగా అవసరమై వాటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఎలాగంటే మనకు వచ్చిన కళ ఆధారంగా శబ్దరూపంగానో దృశ్య రూపంగానో స్పర్శ రూపంగానో వాసన రూపంగానో ఈ పంచేంద్రియాలు ఒకదాన్ని ప్రేరేపిస్తుంది. సడన్గా లెగడం, ఉలిక్కి పడి లెగడం, శ్వాస అందకపోవడం, ఈ కారణాల వల్ల కళ మధ్య నుంచి మనకు మెలకు వచ్చేస్తుంది. ఉదాహరణకి కళ్ళ మన ఏమన్నా పొడిచారనుకోండి, వెంటనే మనకు మెలకు వచ్చేస్తుంది. మైండ్ ఏమో బాధ నొప్పి కోరుకుంటుంది. దృశ్య రూపంలో అక్కడేం జరగలేదు కాబట్టి ఆ వాస్తవాన్ని గ్రహించి మైండ్ రిలాక్స్ అవుతుంది. అది ఓకే డాక్టర్, కానీ పాప మెలకుతో ఉన్న అన్కాన్షియస్గా ఉన్నట్టు ఉంటుంది కదా, అదెందువల్ల? అక్కడికే వస్తున్నా. చాలామంది విషయంలో జరుగుతూనే ఉంటుంది, కానీ కొంతమంది విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కాలపరిమితి ఉన్నట్టు మైండ్కి కాలపరిమితి ఉండదు, దాని ఆలోచనలకు అవతలు ఉండవు. అది విచ్చలవిడిగా స్వేచ్ఛగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనలు ఏ రేంజ్ వరకు వెళ్తాయంటే, ఒకప్పుడు పంచేంద్రియాల సపోర్ట్ తీసుకున్న మైండ్
దాన్ని శాసించి లేక ఆజ్ఞాపించే స్థాయికి చేరుకుంటుంది. అప్పుడే మైండ్ ట్రాన్స్లోకి వెళ్తుంది. ఆ పర్టికులర్ పాయింట్లో మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో మొత్తం పంచేంద్రియాలను వాటివైపే తిప్పి ప్రేరేపిస్తుంది. అందుకే మనం నిద్రలో నుంచి లేచిన తర్వాత కూడా ఊహల్లో ఉండిపోయి అలాగే బిహేవ్ చేస్తుంటాం. మన పాప విషయం బాగున్నావా? మర్చిపోయాను. ఓకే ఏం చేశారు అంకుల్? వాణ్ణి తీసుకెళ్ళి చంపేశానుగా, ఎవరికి చెప్పుకో. పోలీస్ అంకుల్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ డాక్టర్, నిన్న మీరు పాప రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రివాల్వర్ కత్తి ఉంచారు, అవి ఎందుకు పాపకు చూపించినట్టు? కొన్ని విషయాలు నమ్మించడానికి మాటలు చెప్పాలి, మరి కొన్ని విషయాలు మనం ఏంటో చూపించాలి. పాపకి నేను కన్ను కత్తి చూపించాను కాబట్టే తన కళ్ళలోకి వచ్చి భయపెట్టేవాడిని ఖచ్చితంగా పట్టుకోగలని చెప్పి నమ్మింది. అందుకే అసలు విషయం ఏంటో చెప్పింది. దట్స్ ఇట్. ఓకే ఓకే డాక్టర్ గారు, మళ్ళీ ఫ్యూచర్లో పాపకి ఇలాంటి ప్రాబ్లం రిపీట్ అవుతుందంటారా? ఖచ్చితంగా చెప్పలేను. శరీరానికి రోగం ఎలాగో మైండ్కి అంతే, రావచ్చు రాకపోవచ్చు. అందుకని ఏం పర్వాలేదు, పంపించవచ్చు. ఇవన్నీ సరే, ఒక నలుగురు ఖైదీలను తీసుకురావడం, వాళ్ళని ఆ ప్యాలెస్లో ఉంచడం, వాళ్ళ శిక్షాకాలం తగ్గించేటట్టు చేయడం, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తావు? నేను కాదు సార్, ఈ జిల్లా కలెక్టర్గా మీరు మేనేజ్ చేయాలి. మీ పేర్లేంటి? వీళ్ళకి సంబంధించిన ఫైల్స్ ఇవే సార్. ఏంటయ్యా వీళ్ళు ఇంత రాక్షసంగా ఉన్నారు, పేరు కూడా చెప్పట్లేదు. వాళ్ళని అలా అడిగితే చెప్పరు సార్. వీడి పేరు ఆరుముళ్ళ హర్షవర్ధన్, అలియాస్ హరి. వీడు చేసిన నేరం మర్డర్. వీడి పేరు విడవలూరి మల్లికార్జున్, అలియాస్ మల్లి. చేసిన నేరం ఇంటర్నేషనల్ వాహనాల దొంగతనం. వీడి ఇంకా 3 నెలల్లో రిలీజ్ కాబోతున్నాడు. వీడి పేరు అశోక చక్రవర్తి, అలియాస్ చక్రం. వీడు చేసిన నేరం 294 సార్, రేప్ కేసు. మరొక 3 నెలల్లో వీడు రిలీజ్ కాబోతున్నాడు. వీడి పేరు రవీంద్ర నాయక్, అగ్గిపెట్టి ఇవ్వలేదని ఊరిని తగలబెట్టేశాడు. వీడు కూడా 3 నెలల్లో రిలీజ్ కాబోతున్నాడు సార్. అంతా బాగానే ఉంది, కానీ ఏదో సాదా చిన్న నేరగాళ్ళని చూడమంటే ఇంత క్రూరమైన వాళ్ళని చూసారేంటి? వీళ్ళ మొహం వీళ్ళకంత సీన్ లేదు సార్. వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ వింటే మీకే అర్థం అవుతుంది. అన్నా, నిన్నే అన్నా, అన్నా. ఒరే
పట్టాళం, అక్కడ ఎవరో పిలుస్తున్నారు చూడు. ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. ఏరా, పని ఎంతవరకు అయింది? ఒరే, పని ఎంతవరకు అయింది? ఒక హెల్పర్ని ఇస్తే సాయంత్రంకి అయిపోద్ది. నాలుగు చక్కలకి బొక్కలేయటానికి హెల్పర్ కావాలా? మా కాలంలో అయితే చెట్లు కొట్టుకొచ్చి బొక్కలేసేవాళ్ళం. నో అన్న, ఇప్పుడే వస్తాను. ఇలాంటి అడక్క తినేవాళ్ళతో చేరి, ఒరే మా యొక్క ముఖం చూసి నీకు పనివాల్సి వచ్చింది, లేకపోతే రోడ్ల మీద అడుక్కు తినాల్సి వచ్చేది. అన్నా, నో, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా, వచ్చేది నువ్వు ఈరోజు నా చేతి. ఈ లైటే వెలగంది. స్టార్టర్ మార్చినా వెలగట్లేదే. లైట్ మార్చి చూద్దాం. లైట్ పెట్టినా రావట్లేదే. జోకి ఏమన్నా ప్రాబ్లమా? ఏమైంటుందబ్బా? ఏం చేస్తున్నారా ఇక్కడ? ట్యూబ్లైట్ రిపేర్ చేపిస్తున్నా సార్. ప్రాబ్లం లైట్లో కాదురా, స్విచ్లో ఉంది. నమస్తే అన్న. నమస్తే. ఏ లేదన్నా, బండి ఏదో అమ్మకానికి ఉందంట కదా. ఈ బండేరా? రేట్ ఎంత అన్న? 25,000. అబ్బో, నా దగ్గర 20,000 ఉన్నాయి. 25,000, అంతకంటే తగ్గించేది లేదు. చూడన్నా ప్లీజ్ అన్న, నా దగ్గర 20,000 ఉన్నాయి. అంతకంటే తగ్గిస్తే నేను ఆరిపోతా. నేను ఎలిగిస్తాలే అన్న. దరిద్రుడా నువ్వు, తగిలేసే రకం కానీ ఎలిగించే రకం కాదురా. నువ్వు 100,000 ఇచ్చినా నీకు నేను బండమ్మను నీ దిక్కున్న చోటు చెప్పవు. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మా వారు హాస్పిటల్లో ఉన్నారండి, అర్జెంట్గా 20,000 కావాలండి. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేస్తారా? కావాలంటే ఈ బండి అమ్మేస్తాను. మరి పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూడొచ్చా? ఇదిగోండి. సరిగ్గా కనిపించవటం లేదు. మరి దగ్గరగా చూస్తే అమ్మాయి ముందు పరుగు పోద్ది. కరెక్ట్గానే ఉంటుందిలే. వాడికి ఈరోజు నేనేంటో చూపించాలి. ఏరా, పాత ఇనుప సామాన్లకి బఠానీలు చక్కెర మిఠాలు ఇస్తుంటావు అంటుంటారే, వాళ్ళకి ఇవ్వాల్సిన బండిని నాకు 25,000 అండగట్టాలని చూస్తావరా? నీ అయ్యా, నీ అంతు చూస్తా. చూస్తారా, మాట్లాడుతున్నావు? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మరి అక్కడ ఉన్నది ఎవరు? షర్ట్ అది. ఏరా, ఈ బండి ఎవరిదిరా? నాదే. కొన్నావా? కొట్టుకొచ్చా. నీకేంటి? నిజంగా కొట్టుకొచ్చావా? నిజంగా ఏంటి, ఈ రాష్ట్రంలో ఏ బండి పోయినా కూడా నేనే కొట్టేసేది. బండి మీద చేది. సార్, మీరా? సార్, 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 నా గురించి మీకు తెలీదు. నాకు ఎమ్మెల్యే గారి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయనకు కానీ ఈ విషయం తెలిసిందంటే లంచాలు కూడా దొరకని ఏరియాకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఎవరండి మాట్లాడేది? హలో, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను. మీ అసేక సార్ ఫోన్. ఇవ్వు. ఎమ్మెల్యే గారా? సార్, ఒక నిమిషం సార్. అబ్బా సార్, ఎమ్మెల్యే గారు సార్. నమస్కారం, నేను ఎస్ఐ మాట్లాడుతున్నాను సార్. ఇదిగో ఎస్ఐ, వాడేవాడ మళ్ళీ అంటే కరెంటు పని చేస్తుంటాడు, ఏదో కేసులో వాళ్ళు లోపలికి తోసాయి సార్. వాడు రిపేర్ చేసిన స్విచ్ చేసి మా ఆవిడ కోమాలోకి వెళ్ళింది సార్. వాడిని వదిలే సమస్య లేదు. ఇంకో విషయం, మీ ఊరికి ట్రాన్స్ఫర్ ఏదో కావాలన్నావు కదా, అది చూద్దాం. మీరు ఇంకా విషయం మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఏయ్, కేసులో దొరికిన బండ్లన్నీ లైన్లో పెట్టించండి, నేను వస్తున్నాను.
ఇక్కడ ఏంట్రా తాటిపండు వాసన వస్తుందా? నాకు చాలా రోజులు ఉండవు డౌట్. ఈ నాలుగు వేలు కలిపితే ఏమవుతుందన్నా? అలా కలిపితే మోటార్ కలిపోద్ది. కలిపిందన్నా? కలిపిందని అంత తేలిక చెప్తున్నావేంద్రా? ఎక్కడ దొరికేవరా నా ప్రాణానికి? కరెంట్ ఉందో చూడరా. ప్లగ్ లో ఎందుకు పెట్టావరా? ఇవే కదన్నా కరెంట్ ఉందో లేదో చూడమన్నావు. అది తెలియాలంటే స్విచ్ చేస్తే సరిపోద్ది కదరా. అయినా ఇలాంటి పనిలో పెట్టుకున్నందుకు నా అందాల చంద మందార ముఖారవిందాన్ని పాదరక్షకులతో మర్దన చేసుకోవాలి. అంటే చెప్పుతో కొట్టుకోవాలని? నాకు డౌట్ అన్నా. ఏ కంపెనీ చెప్తో కొట్టుకోవాలనే కదా. అదే అదే. నిన్ను తగలయ్యా, ఇప్పుడు కానీ ఇంటి వాంటర్ వచ్చాడు అనుకో, నీకు నాకు కలిపి చేస్తాడు మర్దన. బ్రాకెట్లో చెప్పుతో ప్రస్తుతానికి నువ్వు ఉదర భక్త, మా ఇదర భక్త. సాయంకాలం నిన్ను పక్కడతా, నీకు తోడు పీకతా పరా. బిర్యానీ వాసన వస్తున్నట్టుందే, కానీ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళితే దొరికితే తోలు తీస్తారు. ఇప్పుడున్న ఆకలికి ఉరిశిక్ష వేసినా పర్లేదు, బిర్యానీ తినాల్సిందే. ఏయ్ బిర్యానీ. షర్ట్ టైట్గా ఉంది, షర్ట్ ఇప్పేస్తే బాగుంటుంది. బెల్ట్ ఇప్పేస్తే బాగుంటుందా? ఏంట్రో ఈ సౌండ్ వస్తుంది? ప్లీజ్ ఏ విను, చెప్తుంటే విను. బేబీ మై స్వీట్ హార్ట్. అమ్మ మా ఆయన వచ్చేసాడు. బచా 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 బచా. అన్నం పెడతా తర్వాత అమ్మ ఉండే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈ సిఐ భారీ మీద చేయిస్తావు రా నువ్వు. చెప్పేది నీయా ఆస్కన్, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ రా. ఈ విధంగా రాయాలన్నా? ఇలా రాస్తే గేదె పాలు అమ్ముకునే షాప్ అనుకోరు, గేదె పేడ అమ్ముకునే షాప్ అనుకుంటారు. నువ్వు నీ నచ్చేసాలు. వీడికి మాట్లాడటము రాదు, పని చేయటము రాదు. అదేదో సినిమాలో అన్నట్టు అన్ని సగం సగం పనులు. త్వరగా పని చేయండి. ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోరా. భయ్యా కొంచెం బ్యాగ్ చూస్తావా? రైట్ రైట్ రైట్. వీడికి దొరికితే దోలా తీర్చేశాడు. జంప్. బాబు మా అమ్మాయి ఇక్కడ ఉండాలి, మీరెవరైనా చూశారా? ఇప్పుడే లేచిపోయింది. ఏమైంది? మన అమ్మాయి లేచిపోయిందట. ఎవడ కారు కోతలు కూర్చుని ఎదవా, మన అమ్మాయి ఇంట్లోనే ఉంది కదా. వీడు అవును, నేనే చెప్పాను. నీకు బలిసిందా నాకు పొరపాటు తగ్గిందా? ఎన్ని గుండెలరా నీకు, ఈ వీధిలో మాయని పేరు అడిగితే దుర్గమ్మ మొగుడు అని చెప్తారా? మీరా జాస్మిన్ సారా రండే. చెప్పేది వీడిని ఖండ ఖండాలుగా నరికి ఆకులకి గద్దలకి వేసేయాలా? అప్డేట్ అవ్వండిరా. ఓకే బాబు, వీడిని వల్చర్స్ కి ఈగల్స్ కి ఆహారంగా పడేద్దాం. నా తప్పు లేకపోయినా నన్ను కొట్టారు కదూ, మీ ఏరియా మొత్తాన్ని తగలబెడతాను. హే పారా. Hands up. Oh.
ఆ ఏరియా తగలబెట్టింది ఊర్రా. అది సార్ వీళ్ళ స్టోరీ. నేనుంటే బాగుండేది. హలో, అవునా, చాలా సంతోషం అండి. స్టాప్. ఏమైందయ్యా అంత హడావిడి చేస్తున్నావు? సార్, నా కొడుకు పుట్టాడు సార్, కొడుకు పుట్టాడు సార్. ఈ ఆనందంలో సిచ్యువేషన్కి సింక్ అయ్యో చిన్న కథ చెప్తా వింటారా? చెప్పు. ఒకరోజు మా ఫ్రెండ్ అడవికి వేటకెళ్ళాడు సార్. అక్కడ వాడి మీద పులి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ సిచ్యువేషన్లో వానికి ఏం చేయాలో దిక్కు దోచగా పక్కనే పడి ఉన్న కర్ర పుల్లని తీసుకుని సూటిగా పులి మీదకి విసిరేశాడు. అది తగిలి పులి చనిపోయింది. ఏంటయ్యా నువ్వు చెప్పే కథలు? చిన్న కర్ర పుల్ల తీసి పెద్ద పులి మీద విసిరేస్తే పెద్ద పులి చస్తుందా? ఎవడో వెనక నుంచి కాల్ చేసి ఉంటాడు. అదే సార్ నేనే చెప్పేది. లేకపోతే ఈ వయసులో మీకు పిల్లలేంటి సార్? నన్నంతా మాట్లాడతావురా. వేరే రూట్ ఉంది కదా, ఆ రూట్లో వెళ్దాం పోదండి. ఆ రూట్లో వెళ్ళడం చాలా రిస్క్తో కూడుకునే వ్యవహారం సార్. ఆ రూట్ అంత మంచిది కాదు. అయినా పర్వాలేదు, పదండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంఘోస్త్వ కర్మణి, మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంఘోస్త్వ కర్మణి. సేవ్యమాన పవనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం, నారదాది యోగి బృంద వందితం దిగంబరం, కాశికాపురాధినాథ కాల భైరవం భజే. మారదు మీరాతరా రాసింది విధాతరా, దాగిన వర్మానే దూతెలుసుకొని మృత్యువు జాలమే దోచిదించరా. అసుర కవణం గ్రహణ గమనం మేఘ క్షామం ప్రళయ తిమిరం, అసుర కవణం గ్రహణ గమనం మేఘ క్షామం ప్రళయ తిమిరం, అతి నిరిగి తరచి తరలి వెడరా. మారదు మీరాతరా రాసింది విధాతరా. కోటి భాస్వరం భవాబ్ది తారకం పరం, నీలకంఠ విల్సిదార్థదాయకం త్రిలోచనం, కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం, కాశికాపురాధినాథ కాల భైరవం భజే. జిద్విలాసాన శివుని నాట్యాన ఠం 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 ఠమరుకమై, యముని పాశాన మార్కండేయుడవై, ప్రళయ కాలాన విలయ పవనాలు ప్రాణనాదాన తీతు గమకాలు, శోధించి గ్రహించి హుతవాహ గమనాలు గురుతునుంది స్వర్గతి నొందర. మారదు మీరాతరా రాసింది విధాతరా. దేవరాజ సేవ్యమాన పవనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం, నారదాది యోగి బృంద వందితం దిగంబరం, కాశికాపురాధినాథ కాల భైరవం భజే.
సోపాన మార్గ భేదాన భూతమై భుజగమెదురగురా అత పాతాల శల్యపురి చేర్చురా పంచభూతాలే విధికి సాక్షాలు అరుణ కిరణాలే రుధిర కవనాలు పంచభూతాలే విధికి సాక్షాలు అరుణ కిరణాలే రుధిర కవనాలు కాలగమనాన్ని కాళ విలాసాన్ని మిథుల తోడ అవరోధించరారదు మీరాతరా రాసింది విధాతరా చూరడంక పాచదండ పాణిమాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాద కాల భైరవం భజే. సార్ తల రావట్లేదు సార్. ఏమైందయ్యా? సార్ ఇంటిలో గొర్రె మీద జాలి పడితే భూమి మీద బిర్యానీ ఉండదురా. నవ్వించాలు తాళంది. సార్ ఈ ప్యాలెస్ అంత సేఫ్టీగా అనిపించట్లేదు సార్. పాపం సార్, ఒకసారి ఆలోచించండి. దొంగకి పోలీసు వాడికి ఉండే సంబంధం ఏంటో తెలుసా? గొర్రెకి ఉండే సంబంధం. జాలి పడే ఛాన్సే లేదు. వృత్తి ధర్మం, ప్రొఫెషనల్ ఎథిక్స్ అంతే మరి. మీకేం మెటీరియల్స్ కావాలో లిస్ట్ రాసి పంపించండి, పంపిస్తాను అన్నట్టు ఫోన్ ఏర్పాటు చేశాను. ఆ ఫోన్ నుంచి పోలీస్ స్టేషన్ తప్ప మీరు ఇంకెక్కడికి మాట్లాడలేరు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి బయటపడండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు. ఓకేనా? లిస్ట్ తీసుకోండి రా. ఓకే సార్. ఏరా, నీ సామాన్లు నువ్వు తెచ్చుకోలేవా? సరే కానీ అన్ని సామాన్లు వచ్చినట్టేనా? నెలకు సరిపడే వంట సామాన్లతో పాటు మొత్తం మెటీరియల్ వచ్చినట్టేరా? ఎప్పుడు తిండిగోలేనా? వీళ్ళని త్వరగా పని పూర్తి చేసి బయటపడాలి. సరేలే. మీరేం చెప్తున్నారో వినిపించకపోయినా అర్థమవుతుంది. ఈరోజు నుంచి ఈ ప్యాలెస్కి మనమే రాజులం, మంత్రులం, సైనికులం కూడాను. నీ అయ్యా, ఈ పనైనా సక్రమంగా చే, లేకపోతేనా అడుక్కు తినిపోతావు. అన్ని రూముల్లో ఫ్యాన్లు లైట్లు రెడీ చేశాను. ఎవరికి ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ తీసుకొని వాడుకోండి. గాలి వాన బీభత్సం. బీభత్సమా? గాలి అన్నా తెలుసు, బీభత్సం అంటేంటి? రే నాకు డౌట్ రా, బీభత్సం అంటే ఏంటి? వాడిని అడుగు. ఏరా, బీభత్సం అంటే ఏంట్రా? రే రే, నిన్నే పిలుస్తున్నాడు చూడు. ఏంటి బీభత్సం అంటే ఏంట్రా? బీభత్సం, ఆహా అద్భుతం. బీభత్సం అనేది ఒక హిందీ పదం నుండి పుట్టింది నాయన. హిందీలో బీబీ అంటే భార్య, బచ్చే అంటే పిల్లలు అని అర్థం. మనిషి జీవితంలో ఎప్పుడైతే భార్యాపిల్లలు ప్రవేశిస్తారో అప్పటి నుండి జీవితం అంతా బీభత్సంగా తయారవుతుందని అర్థం. Thank you.
రే ఈ ఇంట్లో ఏదో ఉందిరా. ఏంటది ఎలా చెప్తున్నావురా? నా చేతిలో ఎన్నో అద్దాలు పగలే కానీ ఇలా ఎప్పుడూ అవ్వలేదు. ఒక మనిషి చేతిలో అద్దం పగిలితే 3, 5, లేదా 7 ముక్కలు అవుతుంది. కానీ ఇన్ని ముక్కలైందంటే ఇది మనిషి వల్ల జరిగింది కాదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా ఈ టీవీని? నేనేరా, షోరూంలో ఉండే రెడీ చేశా. అలాగే ఈ టీవీకి నత్తుండట్టుంది. ఫస్ట్ డే కదరా, అలానే ఉంటుంది. నేను కూర్చొని 4 రోజులు రెడీ చేశానంటే కత్తిలాంటి కలర్ టీవీ రెడీ అవుతుంది. నీ బొందరా, ఈ టీవీలో ఫ్యాషన్ షో చూసేదానికన్నా మా ఊరు టీవీలో పందుల పెంపకం చూడడం చాలా బెటర్. అవును రే, నిజమే. ఓకేరా, నేను బాత్రూమ్కి వెళ్ళి ఒక స్పెషల్ సాంగ్ వేసుకొని వస్తా. పోయి పోసుకోకు. పోయించే రకం కానీ పోసుకునే రకం కాదురా. రా, చల్లగా ఉంది. నిన్న అడిగేది ఎవరు? రే నువ్వు ఆవేశపడకరా, నేనున్నా కదా, నేను అడుగుతా. ఏంటమ్మా, మాటలు రావా? ఈ అమ్మాయి మూగతి బాబు, మాటలు రావు. ఈ ప్యాలెస్ కి నేను వాచ్మెన్ని, ఈ అమ్మాయి నా కూతురు. సర్కార్ వాళ్ళు మీ బాబోగులు చూసుకోమన్నారు. చూస్తే చూసారు కానీ మమ్మల్ని ఎప్పుడు ఇలా భయపెట్టకండి, రండి. ఉప్పు కప్పు రంబు నొక్క పొలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు వేరు పుణ్య పురుషులు కారయ. రోజు కర్మకాలకే కమిట్ అయ్యారు రాజుగారింట్లో. 7వ రోజు లక్కులాకైతే ఏమవుతారు? నిప్పుల్లో చికెన్ సీక్, మిక్సీలో మిల్క్ షేక్, టైర్ కింద నిమ్మ తొక్కు, లైఫ్ మిదెర్రా. కూరల్లో కరేపాకు, కిల్లీలో తమలపాకు, అడవిలోన ఎండు టాకు, జిందగీయరో. రోలు తిత్తిదే, తూట్లు తొమ్మిదే, తుస్సు మను కాయో. అరే తోలు తిత్తిదే, తూట్లు తొమ్మిదే, తుస్సు మను కాయో. శని నీ నట్టింట్లోనే సజా డాన్స్ చేస్తుందిరా, రజనీ చంద్రముఖి ఫోకస్ మీ మీద ఉంచిందిరా, ఆర్జీవి సినిమాలోని స్క్రీన్ ప్లే మీ మీద రాసాడురా, శకుని పాచికలు గ్యాంగ్లింగ్ మీతో ఆడేనురా. పైవాణే మొక్కేస్తే కరుణించి లక్కిస్తే గ్రాచారం కిక్కిచి తొంగ పెట్టిందే. హిచ్కాక్ నీడల హచ్చాడు డాగుల, వైఫై మోడల బెట్టే ఉన్నదే. రాజుగారింట్లో 7వ రోజు లక్కులాకైతే ఏమవుతారు? తాటకి తలదన్నే తారామణి ఇదే కదరా, వినరా రాజకుమార మాయల ఫకీరు మాయే ఇదిరా. రాజుల కథలన్నీ కంచికే చేరునంట, ఇంతకీ మీ కథ ఈ కొంపలోనే ముగియునట. జాతరలో మేకల టీ కప్పుల ఈ గల పీకే సినీ కల బతుకింతేరా. అదృష్టం మీటర్లో, దురదృష్టం ఇంచులో, డెడ్ లైన్ అంచులో తిరిగేస్తున్నారే. రాజుగారింట్లో 7వ రోజు
నమ్మకాలకే కమిట్ అయ్యారో, రాజుగారింట్లో ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారో. తోలు తిత్తిదే తుట్లు తొమ్మిదే తుస్సు మనోట కాయో, అరే తోలు తిత్తిదే తుట్లు తొమ్మిదే తుస్సు మనోట కాయో. ఏది ఏమైనా చాలా రోజులు జైలు కూడిన తర్వాత ఇంటి భోజనం తింటుంటే అబ్బాబ్బాబ్బా పెళ్లి భోజనం తిన్నంత ఫీల్ కలుగుతుందిరా. రే పెళ్లి భోజనం అంటే నాకు ఒక డౌట్ వచ్చిందిరా. పెళ్ళికి వెళ్ళినప్పుడు చేతికి పూవిస్తారు కదా, ఎందుకని? రే నేను చెప్తా ఉండు, ఆ పెళ్లితో సంబంధం లేని వాళ్ళు కూడా భోజనం చేసి బయటికి వచ్చి చెవులు పువ్వులు పెట్టామంటారు కదా, అందుకని ముందుగా వాళ్ళే మనకు పువ్విస్తారన్నమాట. ఏంట్రా సౌండ్? నేను వెళ్ళి చూసొస్తా ఉండు. నువ్వా అమ్మా వర్ధిని, నువ్వు పని చేయకుండా పర్లేదు కానీ పనిని పెంచకమ్మా సరేనా? ఏరా క్లీన్ చేసావా? అక్కడ క్లీన్ అయిపోయింది, నేను క్లీన్ అయిపోతే సరిపోతుంది. బాత్రూంలో ఎవరైనా ఉన్నారా? కొంచెం ఉంటే పోయేవాని నీ అయ్యా. ఛీ యదవా, బాడీని కవర్ చేయరా, కాలిపోయిన బీడి ముక్కలా ఉన్నావు. ఏం మాస్టరు చేస్తాడం వచ్చా? నీకొచ్చా? వచ్చు. నాకు వచ్చు. రా ఆడదాం. కానీ పెట్టు. నువ్వు పెట్టు. వైట్ క్యాన్స్ ఎవరైతే వాళ్ళు ఫస్ట్ ఆడాలయ్యా. అలాగా. ఇప్పుడు పెట్టు. చెక్. చెక్. ఏయ్ చెక్ ఫస్ట్ నేను చెప్పాను కదా. ముందు ఎవరు చెప్పారని కాదు తమ్ముడు, చెక్ చెప్పామా లేదా అదే ముఖ్యం. యో ఫస్ట్ నీకు చెస్ ఆడడం వచ్చా? ఎందుకు తెలీదు, ఇంగ్లీష్ పులి మేక కదా. పులి మేకటకు దీనికి సంబంధం ఏముందయ్యా? అందులో పులిని గెట్టేస్తారు, ఇందులో రాజుని గెట్టేస్తారు, అంతే తేడా. ఓయ్ మాస్టారు, నీకు చెస్ రాదని నాకు అర్థమైంది కానీ క్యారమ్స్ అన్న వచ్చా ఆడటానికి? ఇక్కడ చేయి తగ్గింది. ఏహే వచ్చేదేముందిరా, స్ట్రైకర్ పట్టి కొడితే బొక్కలే కాయని పడితే కాయని వాళ్ళదే. ఎస్
మైరస్. ఏయ్, అదేంటి స్ట్రైకర్ తీసుకెళ్ళిపోతున్నావు? మీరే చెప్పారు కదా ఏ బొక్కలో కాయిన్ పడితే ఆ కాయిన్ వాళ్ళదని చెప్పారుగా, అందుకే తీసుకెళ్తున్నా. బూచి, వీడిని భయపెట్టాలంటే డిటిఎస్ కాదు, డిటిఎస్ వాళ్ళ డాడీ రావాలి. అరే వీడు వస్తున్నాడు, వీడిని ఖచ్చితంగా భయపెట్టించాలి. బూచి, అక్కడేం చూస్తున్నారా, ఇక్కడున్నారా? నేను మీ అయ్యా ఏడేం చేస్తున్నారా, అడుగుంది చాలు కానీ పోయి పడుకోపో, ఉదయాన్నే అడుగుంది. మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. ఒకడికేమో ఆడియో ప్రాబ్లం, ఇంకోటికేమో వీడియో ప్రాబ్లం, మూడవనైనా ఖచ్చితంగా భయపెట్టించాలి, ఎందుకంటే వాడికి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి. దయ్యం వీడి దయ్యం కదరా, మన చక్రం గాడు. వీడు మన రవి గాడు, అయినా ఇక్కడ ఏం చేస్తున్నారా తిని పడుకోకుండా? మిమ్మల్ని భయపెడదామని బిరువాలో ఇరుక్కుపోయావు కదా, అయినా అద్రేతపడి ఎవర్రా ఎదవేడాలు ఇచ్చింది, మూసుకొని పోయి పడుకోపండి. మీరు మీ వేషాలు. పో, ఫెయిల్ అయిపోయింది. రే హరి, ఈ ప్యాలెస్, ఇక్కడ వాతావరణం, ఆ వాచ్మెన్, గడిగా చెప్పరా, ఆ అమ్మాయి, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుందిరా. నాకైతే చాలా భయంగా ఉందిరా. నాకు కూడా చాలా భయంగా ఉందిరా. భయం ఎందుకురా, నేనున్నాను కదా, భయం ఏం భయం రా. నువ్వు ఇటు సరుకో, నా మీద గట్టిగా చేతులు వేసుకొని పడుకోండి. ఒరే చక్రం, మాకు డౌట్ రా, మేము చేసిన నేరానికి సాక్ష్యాధారం బలంగా ఉన్నాయి కాబట్టి శిక్ష పడింది, మరి నీ సంగతి ఏంటి? అవునరా, నువ్వు మంచి లాయర్ని పెట్టుకుంటే విడుదలయ్యేవాడివి కదరా. నిజమేరా, నేను ఒక లేడీ లాయర్ను పెట్టుకున్నాను రా, నా దగ్గరే ఫీజు తీసుకొని నాకే ఊరి శిక్ష పడడానికి మాక్సిమం ట్రై చేసిందిరా, కానీ నా టైం బాగుండి 2 సంవత్సరాలే శిక్ష పడింది. ఏంటి, నీ దగ్గర ఫీజు తీసుకుని నీకే ఊరి శిక్ష పడాలని చూసిందా? ఎంత మోసం, ఎంత దగ ఆవిడ్ని మా ఫ్రెండ్కి పరిచయం చేశాను రా, అప్పటి నుంచి నా మీద పగబట్టేసింది. ఏమని పరిచయం చేశావురా? మా ఊళ్ళో పెద్ద ప్రాస్టిట్యూట్ అని పరిచయం చేశాను రా. ఒరేయ్ తింగర్ సచినోడా, ప్రాసిక్యూట్ అనాలి రా, ప్రాస్టిట్యూట్ కాదు. అవునా, వీటి రెండింటికి మధ్య తేడా ఏంట్రా? యాదేవా తేడా ఏంటా, ఇట్రా నేను చెప్తా. అది అయితే ఫెయిల్ అయిపోయింది. పో,
ప్రేమిల రావరా గోప బాల వేణులోల విన్న దొంగ నిన్ను చీర మొత్తానికి అలా జరిగిందిరా. అవును నిజమే, ఆ అమ్మాయి మూగదే. రేపు ఆర్డర్ పెట్టి ఎంత మోసం చేశారా? నీదేరా డైలాగ్ నీదే కదా. మాకు ధర్మ సందేహం వచ్చింది నాయన, తీర్చగలిగే చతురులు మీరు ఎవరైనా ఉన్నారా? ఓరా మేం కాబట్టి నేను భరిస్తున్నావురా, అదే వేరే ఎవరైనా అయితే ధర్మ దెబ్బలు కొట్టేవాళ్ళు. ఏంట్రా కొనుక్కుంటూ పోతున్నా? ఏం లేదు, ఈడైతే బాగా చెప్తాడు అంటున్నా. ఇందాక మేము దేవుని పాదాల వద్ద ఆరెంజ్ ఫ్రూట్ చూచిద్దిమి, దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటావు? రే చెప్పరా, రే రే అల్లరి చెక్ చెప్తాను. తూర్పు పరమళ, ఉత్తరం దక్షిణం, ఆకాశం భూమి. ఆరెంజ్ ఫ్రూట్ అనేది ఒక తమిళ పదం. ఇద్దరు తమిళులు అడవిలో దొరికిన పండును చెరో సగం పంచుకోవాలని చూడగా ఒక సగంలో ఆరు మరి రెండో సగంలో ఐదు తోనలు ఉన్నాయన్నమాట. తమిళంలో ఆరుని ఆరు అని ఐదుని అంజి అని అంటారు నాయన. నాకు ఆరు నీకు అంజి అని ఇద్దరు గొడవ పడుతున్న సమయంలోనే దానికి ఆరెంజ్ ఫ్రూట్ అని నామకరణం చేయబడినది. షాక్ కొట్టింది. ఈ రూమ్ లోకి నేను ఎవరమ్మన్నారా? ఈ రూమ్ మొత్తం లూజ్ కనెక్షన్, ముందుగానే చెప్పాను కదా నీకు. నువ్వు చెప్పినందుకే డౌట్ వచ్చి వచ్చానరా. నువ్వు దూల తీరిందా? సరే నాకు ఆకలేస్తుంది, ఇంకో రౌండ్ వేసి తర్వాత పడుకుంటాను. గుడ్ నైట్. ఏంటబ్బాయిలు పని ఎంతవరకు అయింది? నాకు ఒక నాలుగు రోజులు అయితే పని మొత్తం ఫినిష్, హ్యాపీరా? ఏరా ఏమైందిరా అంత కంగారు పడ్డావు? ఏదో లాగినట్టుందిరా. నీకు సైట్ ఒకటే కాదురా, నీలో ఇంకా చాలా ఉన్నాయి. నుంచి వచ్చినవరా నేషాలు. ఏంట్రా ఏమైంది? పిల్లి చూసి భయపడ్డావు కదరా, అయినా ఎలుకతో నీకేం పనిరా? వైర్లు కురికేస్తుందని. సర్లే లేచిరా. రే అక్కడ ఏదో దాబాలా ఉందిరా, స్విమ్మింగ్ పూల్ కూడా ఉన్నట్లుందిరా. సరే వెళ్ళి చూసొద్దామా? రేపు మార్నింగ్ ఒకసారి వెళ్ళి చూసొద్దాంరా. సరే పదండ్రా వెళ్ళి పడుకుందాం. పదండి పోదాం, ఉదయాన్నే దాని అంతా తేలుద్దాం. పదరా నత్తోడా. హరి, రే హరి. రే తొందరగా రెడీ అవరా, వెళ్దాం. వీడితో పెట్టుకుంటే పని అవ్వదు కానీ పదండి మనం వెళ్దాం. ఎక్కడికో వెళుతున్నట్టున్నారు. పక్కనే హోటల్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్దామని వెళ్తున్నాము. పోలీసులు అడిగితే ఏం సమాధానం చెప్పమంటారు? మేమేం పారిపోవట్లేదు, మళ్ళీ వస్తాం. నిజంగా వస్తారా? మరీ ఇంత డౌట్ అయితే ఎలా స్వామి? డౌట్ మీ మీద కాదు.
ఇదేంట్రా బాబు, ఇంగ్లీష్ ఓడి తీసిన హర్రర్ సినిమాలో హోటల్లా ఉంది. బీ అన్నారు, బిర్యానీ అన్నారు, ఇక్కడ చూస్తే ఏం లేదు. బీరు కారిపోయింది, బిర్యానీ ఆరిపోయింది, హోటల్ మూత పడిపోయింది, ఏంది కథ మొత్తం ఇలా ఇలా ఉంది. హలో అన్న, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరైనా ఉన్నారా? అన్ని చెట్లు పచ్చగా ఉన్నారా, కానీ ఒక్క చెట్టు ఎందుకు ఎండిపోయింది? తలా ఒక దిక్కెళ్ళి చూద్దాం రండ్రా. అదేంటో చూడండిరా. అవునరా, విపరీతంగా వస్తుంది, సరిగ్గా కనిపించి చావట్లేదురా. కిందికి వెళ్ళి చూద్దాం రండి. ఆ మూట్లోనే ఏదో ఉందిరా, చూద్దాం రండి. ఫారెన్ స్కాచ్ బాటలా? రేయ్ కంగారు పడకు, అది స్కాచ్ కాదు, అది టర్బెంట్ ఆయిల్, ఇది కిరసన ఆయిల్. కిరసన ఆయిల్కి ఇంత బిల్డప్ ఎందుకురా? ఈరోజు నలవరు పెళ్ళైన రోజురా, కనీసం కలర్ చూసైనా ఫీల్ క్యారీ చేద్దామని. ఊరికాయందిరా ఇలా ఉంది, ఒరిజినలేనా? అవునరా, సపోటా ఊరికాయ. సపోటా ఊరికాయ? అయితే నాకు డౌట్. మళ్ళీ డౌటా? నేను చచ్చిపోతానరా, నేను చచ్చిపోతాను. నువ్వు అడగరా. అవునరా, సపోటా పండు. ఓకే, సపోటా చెట్టుకు ఆ పేరు ఎలా వచ్చింది? సపోటా చెట్టుకు ఆ పేరు ఇంగ్లీష్ డిక్షనరీ నుంచి మనం అరువు తెచ్చుకునింది నాయన. అది ఎలా స్వామి? ఎలాగంటే సపోటా చెట్టు మొక్కగా ఉన్నప్పుడు కర్ర కడతారు కదా, ఎందుకని? సపోర్ట్ కోసం. అందుకనే నాయన అది సపోటా చెట్టు అయింది. ఈ 6 రోజుల్లో ఆల్మోస్ట్ పనంతా పూర్తయిపోయిందిరా, కానీ ఆ రూమ్ లోకి మాత్రం వెళ్ళలేదురా. నేను రూమ్ ఒకసారి తెరవాలనుకున్నాను రా,
కానీ కుదరలేదు. మీరేమైనా ట్రై చేశారా? లేదురా, ఎప్పుడు ట్రై చేయలేదు. ఒకసారి ట్రై చేద్దామా? చూద్దాం పదండి. రండ్రా, ఇది చూడండిరా. వీడు వాచ్మెన్ కదా. నేను అప్పుడే చెప్పాను వీళ్ళని చూస్తే ఏదో డౌట్గా ఉందని. రే, వీరేంట్రా ఇలా? ఆగు, ఎవరు మీరు? ఆ ఫోటోలో ఉన్నది మీరే కదా? ఆ ఫోటోలో ఉన్నది మేము కాదు, మా రూపాలు మాత్రమే. అసలే భయపడి చేస్తున్నావు. మళ్ళీ మీరు హర్రర్ సినిమాను 3D చూపించి చంపకండి. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. వాళ్ళు ఎప్పుడో చనిపోయారు, వాళ్ళ రూపంలో మేము పుట్టామంతే. అలాగే వాళ్ళు మా పూర్వీకులు, ఈ ప్యాలెస్ చివరి పాలకులు వాళ్లే. ఆ తర్వాత వాళ్ళు చనిపోయాక ఈ ప్యాలెస్ పాడుబడింది. అంటే ఈ ప్యాలెస్కి మీరే వారసులు అన్నమాట. అలాంటప్పుడు ఈ ప్యాలెస్ అమ్మడమో కిరాయికి ఇవ్వడం వచ్చేసి హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ బంగ్లా నమ్మాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఈ బంగ్లాలో 7 రోజుల కన్నా ఎవరు ఎక్కువగా బ్రతకడం లేదు. అన్నట్టు మర్చిపోయా, రేపే మీకు చివరి రోజు, అదే 7వ రోజు. ఓం హిరణ్యవర్ణం హర్ణిం సువర్ణరజసం చంద్రాం హిరణ్యం లక్ష్మీ జాతవేద మహా తాం మా లక్ష్మీ జాతవేద మహాలక్ష్మీ గమనం ఎస్ఎం బిందుభం హస్తరాజ ప్రభుత్వం సర్వం మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ తండ్రి దేవి నారాయణ సరస్వతి సర్వజేస్త సర్వ సరంగం మాయ శుభోమం సర్వ మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ తండ్రి దేవి నారాయణ సర్వ వ్యాధి నివారణం శ్రీ దేవి పాదోదకం పరమ పావన శుభం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. మంచి విషయం చెప్పారు పంతులు గారు. మిగిలిన డబ్బులు కూడా ఇచ్చారా? ఏంటయ్యా, డబ్బులు పోతుంటే బాధ అనిపించలేదా? ఎందుకు లేదురా, మా బావ ఆస్తిని పంచుకుంటూ పోతుంటే కనీసం నేనన్నా ఈ ఆస్తిని పెంచుతాం కదా అని. ఈ కోడి పందాలు ఆడితే ఇవేమో అన్నంలో నంజుకోను తప్ప పందాలకి పనికిరావు. అయినా మా బావాసిని కాపాడడానికి ఎవడున్నాడు రా, నేను తప్ప. మంచిది రాజుగారు, నమస్కారం. మాకు సెలవిచ్చండి. మంచిదండి. అన్నయ్య హారతి తీసుకో. అన్నయ్య చాలా ఆనందంగా కనిపిస్తున్నావు ఈరోజు. పక్కూరు జమీందారు గారు అబ్బాయి మన అమ్మాయిని గుళ్ళో చూసారట, సంబంధం మాట్లాడమని పంపించారు. ఇలా ఇవ్వండి అత్తయ్య. మరి వాళ్ళ అమ్మా నాన్న రాలేదే? దురదృష్టం ఏంటంటే 7 క్రితమే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అదృష్టం ఏంటంటే నా అనేవాళ్ళు ఎవరూ లేనందువలన రేపు పెళ్ళైన తర్వాత మనతోనే ఉండడానికి ఇష్టం చూపిస్తున్నాడు. అంత
పుట్ట కంటే ఆనందం ఏముంటుందమ్మా. అయితే ఇక మన చిట్టి తల్లి పెళ్ళైన మనతోనే ఉంటుందన్నమాట. అయ్యగారు అయ్యగారు, వర్తిరమ్మయ్య గారికి సంబంధాలు వస్తున్నాయి. క్షమించండి, చేజారి కొండ పగిలిపోయింది. పగిలితే పగిలింది లేరా, మంచి నీతి వాక్యం నేర్పింది. అయ్యగారు భోజనానికి రమ్మంటున్నారు. బావగారు భోంచేద్దాం పదండి. మీరు వెళ్ళి భోంచేయండి, చిన్న పని ఉంది చూసుకుని వస్తాను. సరే అయితే త్వరగా రండి. ఏంటయ్యా మీరు ఈ పెళ్లి చెడగొడతారనుకున్న మీరే దగ్గర అన్ని పనులు ఏర్పాటు చేస్తున్నారు, కొంపదీసి మీరు మారిపోయారా ఏంటి? నీకు నెమలి తెలుసా, చాలా అందంగా ఉంటుంది. కురువిప్పి నాట్యం చేస్తే చూడటానికి ఇంకా అందంగా ఉంటుంది. వీడేంటి రాబందు జాతి చెందినోడు కదా, నెమలి గురించి మాట్లాడుతున్నాడు. రేయ్, దానికి ఓ కారణం ఉందిరా. నెమలి ఇష్టంగా తినే ఆహారం ఏమిటో తెలుసా? విషసర్పాలు. అలాగే నేను కూడా వాళ్ళ ముందు నాట్యం చేసే నెమలినే, కానీ ఆ నెమలి తినే విషసర్పాల కంటే భయంకరుణ్ణి. అవునరా, నువ్వు ఆ విషయం చెప్పిన వెంటనే పక్క ఊళ్ళో గోద్రా అనేవాడు ఒకడు ఉన్నాడు తెలుసా, వాడు చాతబడి చేయడంలో పెద్ద చిద్దస్తుడు కదయ్యా. వాడే, వాడికి ఈ విషయం చేరవేశాను. రేపే 7వ రోజు, వాడి శక్తి ఇంటిని ఆవహించే రోజు, రాజుగారింట్లో 7వ రోజు. ఏం జరుగుతుందో వేచి చూడు. రేపే రాజుగారింట్లో 7వ రోజు, ఎవరికేం జరుగుతుందో ఏమవుతుందో ఏం తెలియదు, అంత అయోమయంగా ఉంది. అయ్యా రామ్మా. అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? అయినా ఏ విషయం అయినా మీ మామయ్యగారితోనే చెప్పు. నీ పెళ్లి అన్న దగ్గర నుండి ఆయన అసలు నిద్రైపోవడం లేదు. ఉత్తర దేశం నుండి వింజామర్లు తెప్పించాలా, పెళ్లి కొడుకు అంబారీకి తంజావూరు నుండి ఏనుగుల్ని తెప్పించాలా, లేక రాజస్థాన్ నుండి ఒంటెల్ని తెప్పించాలా, ఇవే ఆలోచనలు. ఆయన ఉండడం వల్ల మా అందరికి సగం పని తగ్గిందనుకో. వేళకి భోజనం కూడా చేయటం లేదు పాపం మీ మావయ్య. నీకంతా నాదిష్టే తగిలేటట్టుంది అన్నట్టు భోజనం అంటే గుర్తొచ్చింది. ఉండు, నిన్ను చూస్తే పొద్దున్నుంచి ఏమీ తిన్నట్టు కనిపించడం లేదు. అన్నం కలుపుకొస్తాను సరేనా? ఏంటమ్మా ఇంత అద్రద్ర వేళ ఇక్కడేం చేస్తున్నావు? ఇద్దరు రావట్లేదు నాన్నగారు. ఏమైంది నాన్న? ఎందుకో చాలా భయంగా ఉంది నాన్నగారు. భయం ఎందుకురా, రేపు పెళ్ళైన తర్వాత ఇక్కడే నాతోనే ఉంటావు కదా. ఈ పెళ్లి ఎలా జరుగుతుందా అని. పిచ్చి తల్లి, నీ పెళ్లి చేయడానికి మామయ్య ఉన్నాడు, అత్తయ్య ఉంది. పుట్టిన తర్వాత తల్లి లేని లోటు లేకుండా నిన్ను పెంచిందమ్మా. నిన్ను విడిచిపెట్టి ఉండలేక పెళ్ళైన తర్వాత మామయ్యను కూడా ఇక్కడికే తీసుకొచ్చేసిందమ్మా. మీ అత్తయ్య చేసిన పూజల వలన ఏమో తెలియదు కానీ అల్లుడు గారు ఇక్కడే ఉండడానికి నిశ్చయించుకున్నారు. ఇంకెందుకమ్మా భయం, వెళ్ళి పడుకో తల్లి. లేదు నాన్నగారు, ఇంకా కాసేపు మీ ఒళ్ళో పడుకుంటాను. రా తల్లి. ఇంకా అందరూ బయటకు వచ్చేయండి.
బయట ఉంటాం. అలాగే అత్తయ్య. పిల్లలు పదండి పదండి, తొందరగా పదండి. అమ్మా లక్ష్మి, అమ్మ ఏం చేస్తుంది? ఇంత సమయం అయింది ఇంకా రెడీ అవ్వలేదు. తను ఒకసారి వెళ్ళి చూసేస్తానన్నయ్య. వర్ధిని, అమ్మ వర్ధిని, వర్ధిని వెళ్ళు. సిద్ధంతి గారు, మా అమ్మాయి ప్రాణాలు కాపాడండి ఎలాగైనా. భయపడకండి, నా ప్రాణాలు ఇచ్చైనా కాపాడతాను, నిశ్చింతగా ఉండండి. ఎందుకు నవ్వుతున్నావు? నీ ప్రయత్నం చూస్తుంటే నవ్వు వస్తుంది. కాపాడలేరు, వెళ్ళిపోండి. చూప్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, లేదంటే నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, వెళ్ళిపోతాను. ఎప్పుడు వెళ్తావు? నీ నరాల్లో ప్రవహించే వేడి నితటి వాసన అమోఘము, దాన్ని రుచి చూసి వెళ్తాను రా. ఓం క్రీ, నన్ను కాపాడలేవురా, వెళ్ళిపో. ఓం, మీరెంత ప్రయత్నించినా నా శక్తి గంట గంటకు పెరుగుతూనే ఉంటుంది. నిన్ను ఈ రోజు నా చెర నుంచి ఎవ్వరూ కాపాడలేరు. వెళ్ళిపో. చూద్దాం 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 చూద్దాం. ఓం రుద్రాయ స్వాహ, ఓం కాళికై స్వాహ, ఓం భద్రాణియై స్వాహ, ఓం నమః శక్తియై స్వాహ, ఓం నమః కాళికయై స్వాహ, ఓం భద్రాణియై స్వాహ. ఆ వస్త్రంతో బంధించండి. చుట్టుముట్టండి రా. నాన్నగారు, ఏమైంది? ఎవరు వీళ్ళంతా? కట్లేంటి? కట్లు విప్పమనండి నాన్న, నొప్పిగా ఉంది. సిద్ధంత్ గారు, అమ్మాయికి నయం అయిపోయింది కదా, కట్లు ఇప్పించుగా. ఆగు, ఇదంతా ఆ దుష్టశక్తి ఆడే నాటకం. ఒక్క బొట్టు పెడితే మీ అమ్మాయిని ఏ దుష్టశక్తి ఏమీ చెయ్యలేదు. అల్లే ఆపోయా, అమ్మాయి బాగైపోయిందని అంటుంది కదా, ఇంకా ఎందుకు ఈ కట్లు? ఆగండి, నేను చెప్పేది వినండి. Huh?
రే రే హరి లేరా ఏంట్రా రాయ్ రాత్రి నాకు ఒక కళ వచ్చిందిరా. ఆ కళ ఏంటంటే అలా జరిగిందిరా. నాకు అదే కళ వచ్చిందిరా. నాకు కూడా వచ్చింది. అలా రావడానికి ఛాన్స్ ఉందంటావా? ఎందుకు లేదురా. ఇప్పుడు ఒకరికి సాంగ్ వస్తే పక్కనవాడికి సింగింగ్ స్టార్ట్ అయిపోతుంది, ఒకరికి కావాలంత వస్తే అక్కడ వాళ్ళందరికీ వస్తుంది. ఇది అంతే. నువ్వు నీ చెత్త కంపారిజన్. నైట్ కల వల్ల బాగా డిస్టర్బ్ అయ్యాం కాబట్టి బయటికి వెళ్ళి ఒక బీరు ఒక బిర్యానీ వేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. వాడు చెప్పింది బాగానే ఉందిరా, కానీ అలా వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ఎందుకు ఒప్పుకోరా? ఆహా, ఎందుకు ఒప్పుకోరు? ఒప్పించడానికి మన హీరో ఉన్నాడు కదా. అవును, వీడున్నాడు కదా. హలో, ఎవరు? ఎవరో సార్, అర్థం కావట్లేదు, ఒకసారి మీరు మాట్లాడండి. హలో హలో సార్, మేము బాగా మాట్లాడు. మేమంటే అదే సార్, ప్యాలెస్ లో వదిలి వెళ్ళారు కదా. మీరు ఇంకా బతికే ఉన్నారా సార్? అదే, ఎలా ఉన్నారని అడుగుతున్నా. ఏంటి విషయం? హలో సార్. చెప్పు. అదే సార్, ఈరోజు ఆదివారం కదా, అయితే సరదాగా అలా బయట తిరగొద్దాం అనుకుంటున్నాం. మరి మీరు అనుమతిస్తే. అనుమతిస్తే సరిపోతుందా లేదా ఇంకేమైనా? ఇటీవల నేను మాట్లాడతాను. థాయ్ మసాజ్ చేస్తున్న దానికోసం ఫ్లైట్ టికెట్ ఏమైనా బుక్ చేయమంటావా? ఏంటయ్యా నిన్న సార్? పాపం, ఒప్పుకోండి సార్, ఈరోజు 7వ రోజు సార్. సరే సరే, ఇద్దరు కానిస్టేబుల్ పంపిస్తాను, తీసుకెళ్ళి ఉదయం కల్లా వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. రాజుగారు రాజుగారు రాజుగారు, ఎక్కడికి వెళ్ళాడు రా ఆయన? వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్దాం అనుకుంటే వెనక సైడ్ ఉండుంటాడు. వెళ్దాం రండి, వెళ్దాం రండి. రాజుగారు రాజుగారు, అక్కడ ఉన్నారేమో చూద్దాం. మనుషులేనా అని డౌట్ గా ఉందా? పోలీసులు వచ్చారు, మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త, అప్పటి వరకు రండి, వెళ్దాం. జాగ్రత్త జాగ్రత్త. రాజుగారు జాగ్రత్త. వస్తారు, విధిరాతను ఎవ్వరూ మార్చలేరు. ఈ బార్లో ఇంతమంది ఇన్ని బ్రాండ్ల మందు తాగుతున్నారు, ఏ ఒక్కనికైనా ఈ మందు ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఎవరికైనా డౌట్ వచ్చిందా? రాలా, నాకు వచ్చింది. ఇప్పుడు దీనికి నాకు క్లారిటీ కావాలి మామా. నువ్వు మూసుకో, నువ్వు మామూలు టైంలోనే మాట్లాడడం కష్టం. ఇంకా ఇలాంటి టైంలో అంటే నీ వల్ల కాదు, కానీ నువ్వు చెప్పరా. ఏందిరా చెప్పేది, నేను జస్ట్ తాగుబోతునే. వీనికి చెప్పాలంటే పచ్చి తాగుబోతూ పండి ఎండి రాలిపోవడానికి రెడీగా ఉన్న తాగుబోతు అయితేనే వీని కరెక్ట్. అలాంటి వాడు ఎక్కడ ఉంటాడు మామా? నమస్తే.
లేదన్నా, ఆకలేస్తుందన్నా, అన్నం పెట్టించన్నా. చూడు తమ్ముడు, పాత డైలాగ్ కానీ కొత్తగా చెప్పరా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదరా, ఏదో ఒక పని చేసుకొని బతకచ్చుగా ఈ అడక తినడా లేకుండా. సరేనా, పో పో వెళ్ళు. ప్రతి ఓడు అడక తినడు ప్యాషన్ అయిపోయింది. రే ఏంట్రా డల్లో కూర్చున్నావు? మందు తాగి 3 రోజులైంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బా ఎంత కష్టం వచ్చింది రా తమ్ముడు, అన్నగా నేనున్నా. ముందు మందావుదా, అది అందైన తర్వాత మాట్లాడుకుందాం. అన్నా నాకు వచ్చిన డౌట్ అన్నా, అసలు తాగుబోతులు అంటే నీకు ఎందుకంత ఇష్టం? అదో పెద్ద కథరా, చిన్నగా చెప్తా విను. సాగర మదనం చేసినప్పుడు దేవతలు అమృతాన్ని పంచుకున్నారు, రాక్షసులు విషాన్ని పంచుకున్నారు. కానీ మానవుని పరిస్థితి ఏంటని ఆలోచించే టైంలో అమృతాన్ని కొంత విషాన్ని కొంత కలగలిపి మద్యపానం చేశారు. అలాంటి మద్యపానం మానవులందరికీ అందుబాటులోకి రావాలనే సత్సంకల్పంతో నేను ఈ యజ్ఞానికి పూనుకున్నాను. ఆయన యు గాడ్ ఇట్ అన్న ఇంత జ్ఞానబోధ చేసిన తర్వాత కూడా 90 అనకూడదురా, 3 అంశాలు అన్నారు. ఎందుకంటే భారతదేశానికి 3కి విడదీయని సంబంధం ఉందిరా. ఎందుకమ్మా? వెరీ గుడ్ క్వశ్చన్ రా, చెప్పా. కూర్చోండి 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 కూర్చోనమ్మా. ఇప్పుడు మన జాతీయ జెండాకి రంగులేని 3. సూపర్. మన దేశం చుట్టూ సముద్రాలు ఏనమ్మా? 3. వెరీ గుడ్. ఇప్పుడు మనకున్న త్రిమూర్తులు ఎంతమంది? 3. ఎక్సలెంట్. ఇప్పుడు మనకున్న దేవతలు ఎంతమంది? 3. వెరీ గుడ్. తర్వాత యుగాలు యుగాలు గడిచిన యుగాలు. వెరీ గుడ్ నాన్న, ఎక్సలెంట్. సమయాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేస్తారు? 3. సూపర్. ఎలా? నిమిషాలు సెకండ్లు గంటలు. అదిరిపోయింది. మనకున్న నాగరికతలు ఎన్ని? హరప్పా, మొహంజదారో, సింధు. సూపర్ అన్న. అయితే ఇంకా చెప్పాలంటే అర్థమైంది అన్న, అర్థమైంది అన్న. 19 అయితే 3 అంశాలు అంటే మరి కోటరే అంటారన్నా. మంచి ప్రశ్న వేసావు. మీ అక్క వచ్చి చెప్తుంది, ఈ లోపల మంది వేద్దాం. అంతే. ముచ్చటగా పెక్కులేరా 3, 3లోని మర్మమెంట చూడు. వెళ్ళంటే 3 ముళ్ళ పోండు, చావులోన తీను మారు బెండు. తన్న గుండు 3 నమాలుండు, జేమ్స్ బాండ్ ట్రెండ్, 3 అంకెల బ్రాండ్, 3 పొరల గుడ్డు, నేషనల్ ట్రేడ్ ఫుడ్, 3 కన్నులుండు, కోకోనట్ పండు. పండుగదరా కాయ. అంటే పాస్ట్ టెన్స్, ప్రెసెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్.
లోకంలో మూడే ముట్ట హే ముట్ట హే ముట్ట హే లోకంలో మూడే ముట్ట ఏంట్రా ఓలి ఎవరు కొట్టడానికి వస్తున్నారు ఆ గుడి దగ్గర ఉన్నాను ఆడవాళ్ళని నడిపించే వాళ్ళని చూస్తూ సహించలేం, అందుకే వాళ్ళని తరిమి తరిమి కొట్టొస్తున్నాం. సరే సరే ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పండి. ఎక్కడికి వెళ్ళేది? ఇక్కడే పడుకుని ఉదయం వెళ్దాం. ఇక్కడ ఇక్కడ అంటే ఎక్కడ? ఇక్కడ కదరా మంచాలు, ఈ మంచాల మీదే. ఈ మంచమా? ఎంత పొగర్రా నీకు, మంచాన్ని తింటావా? అన్న నాకు చిన్న డౌట్, ఆన్సర్ చెప్తావా? అడవిలో పులి ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు? పులి అంటారు. అదే పులి బోనులో ఉంటే? బోన్లో ఉన్నా అడవిలో ఉన్నా పులిని పులే అంటారా? అదే అన్న నేను చెప్పేది. సరే ఇప్పుడు అర్థమైంది కదా, వెళ్దాం పండి. అంత పెద్ద ప్యాలెస్ వదిలిపెట్టి ఈ నులక మంచం మీద పడుకోమన్నందుకు దాన్ని కాదురా, వీణ్ణి కొట్టాలి. సరే పదండి మీ కర్మ. దేవుడే ఇచ్చాడు ప్యాలెస్ ఒకటి. లేవండి లేవండి, ప్యాలెస్ వచ్చింది. వచ్చేసామా అప్పుడే ప్యాలెస్ కి? ప్యాలెస్ వచ్చేసింది అంతలోకే. వాచ్మెన్ చూసుకోండి కదా, వాచ్మెన్ రాజుగారు చూసుకోండి కదా, చూసుకొని పదరా రాజుగారు. దాన్న పెగ్గోసుకొని వెళ్ళు. ఈరోజు ఏడో రోజురా, పోనీ పోనీ తొందరగా పోనీ. వాచ్మెన్ వాచ్మెన్ ఎక్కడ పోయారు రైడు? రాజుగారు రాజుగారు దీపం బయట దిక్కు కూడా లేకుండా పోయిన, చీకటిగా ఉంది. వాచ్మెన్ రే క్యాండిల్ ఏం వెలిగించండిరా. నేను వెలిగిస్తానురా. రండ్రా ఏమైనా చూద్దాం, తొందరగా పోదండ్రా తొందరగా పోదండ్రా. రే చనిపోయిందిరా. అవునా, ఏం చేద్దాం? వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. మనం పారిపోవడానికి ఛాన్స్ లేదురా, ఫినిషింగ్ మొత్తం కరెంట్ ఉంది. కరెంట్ పోయిందిగా, అది డైరెక్ట్ కరెంట్. ఇప్పుడేనా రా? నేను ఒక విషయం చెప్తాను, అర్థం చేసుకో. ఇప్పటికే మనం చేయని తప్పకు శిక్ష అనుభవిస్తున్నాం, ఇప్పుడు కానీ పారిపోతే ఇది కొత్త నేరం మన ఖాతాలో పడుతుంది. అందుకని వెళ్ళి పోలీసులకు ఫోన్ చేసి చెప్తాం. ఒకవేళ మనం ఇక్కడ నుంచి పారిపోయినా కూడా పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు అని అనుక్షణం భయపడుతూ ప్రత్యేకంగా. అలవాటైన జైలు జీవితమే బెటర్ అని నా ఉద్దేశం రా. కరెక్ట్గా చెప్పావురా, సరేరా రండిపోదాం. అవునరా, కరెంట్ కూడా వచ్చింది. ఏ మీరు ఇక్కడ ఉండండిరా, మీ పైకెళ్ళి చూసి వస్తాం. పదరా. అమ్మాయి శవం లేదురా, ఏమై ఉంటుంది? రక్తం మరకుడు లేదు. రే ఇక్కడ అమ్మాయి శవం కనిపించట్లేదురా, ఇక్కడ రక్తం మరక కూడా కనిపించట్లేదురా. ఏమంటుంది? ఇది గ్యారెంటీగా వాచ్మెన్ పని అయి ఉంటుంది. అమ్మాయిని చంపేసి మన అకౌంట్లో వేయాలనుకున్నాడు. కరెక్ట్, నిజమేరా. మనం వచ్చేలోపు శవాన్ని కూడా మ్యాన్ చేశారంటే మరి ఇక్కడే కూడా ఉంటాడు. పదండ్రా, వెతుకు పట్టుకుందాం. పదండ్రా.
ఫోటోలా ఉంది. ఈరోజే కదా ఎక్కడ దాక్కొని ఉంటాడు? ఇక్కడ ఎక్కడ ఉంటాడు?
భూమి కదులుతోందా, నాలోని బీరు కదులుతోందా? రాత్రి ముందే బాగా తల పట్టేసిందిరా. నాకైతే ఒళ్ళంతా పట్టేసిందిరా. లేదురా, రాత్రి ఏదో జరిగిందిరా. అమ్మాయి, పోలీసులు, వర్దిని, శవము, ఈ రూము, కన్ఫ్యూజ్గా ఉందిరా. అవునరా, రాత్రి అమ్మాయిని చంపేసి వాచ్మెన్ గారు పారిపోయాడు రా. పదండ్రా, పోలీసులు కాల్ చేసి చెప్దాం. పదండి. శుభోదయం. శుభోదయమా, ఈరోజు నువ్వు మా చేతిలో చచ్చావంతే. ఆగండి, ఏమైంది? ఏమైందా? అమ్మాయిని చంపేసి నేరం మా మీద వేయాలనుకున్నావా? అమ్మాయా చంపడమా? నేనా? అమ్మా వర్దిని. ఏయ్, నువ్వు చనిపోయావు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చావు? నేను చనిపోలేదు, చనిపోయినట్టు నటించాను అంతే. అవును, నువ్వు మూగదాన్ని కదా, ఎలా మాట్లాడుతున్నావు? నాకు మాటలు వచ్చు, కానీ నాన్నగారు మీతో మాట్లాడొద్దన్నారు, అందుకే మాట్లాడలేదు. అంటే? నూండ్రా, మరి చనిపోయినట్టు నటించడం ఎందుకనే? నాన్నగారు పక్కూరికి వెళ్ళారు, మీరు వచ్చే టైం కల్లా వచ్చేస్తా అన్నారు, కానీ మీరే ముందొచ్చారు కదా. ఇంత పెద్ద ప్యాలెస్లో ఒంటరి ఆడపిల్లని, మీరేమో నలుగురు మగవాళ్ళు, పైగా తాగున్నారు కదా, నన్ను ఏమైనా చేస్తారేమో అని నేనే అలా చేశాను. మిగతాదంతా మీకు మీరే భయపడ్డారు. అయినా ఉదయానికి అందరం ఒకే రూమ్లోకి ఎలా వచ్చాం? నేనే తీసుకొచ్చి ఆ రూమ్లో ఉంచాను. అయినా ఒంటరి ఆడపిల్లని వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళావు? డాక్టర్ని కాదు కదా, దేవుణ్ణి తీసుకొచ్చిన ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉన్నాం. పదండ్రా. బాబు, ఇంకొక 4 రోజులు మీరు ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో ఏమీ లేదని అందరికి అర్థమవుతుంది. అప్పుడు ఈ ప్యాలెస్ నమ్మి నా కూతురికి పెళ్లి చేస్తాను బాబు. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉండం మేము. 1 మినిట్ గైస్. నిన్న 5 నిమిషాలు కేటాయించగలరా? ఎవరు మీరు? ఎందుకు మీకోసం టైం కేటాయించాలి? నా పేరు వాసుదేవ్, నేను డాక్టర్ని. మీకోసం నా కోసం కాదు, ఈ అమాయకుడి కోసం. ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయిస్తే అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ఏంటి మీ ప్రాబ్లం? ఈ ఇంట్లో దయ్యం ఉంది, అదే మా ప్రాబ్లం. ఎలా చెప్పగలరు? చాలా రోజుల క్రితం వర్ధిని అనే అమ్మాయిని చేతబడి చేసి చంపేశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంట్లో దయ్యమై తిరుగుతుంది. చేతబడి చంపేశారు, చేతబడి నిజమే అంటారా? అవును. చేతబడి నిజమైతే అమెరికా వాళ్ళు ల్యాడన్ చంపడానికి $1,000,000 ఖర్చు పెట్టడం ఎందుకు? వాల్యుబుల్ టైం వేస్ట్ చేయడం ఎందుకు? మంచి మాంత్రికుని పెట్టి చేతబడి చేసి చంపేయచ్చు కదా. అయినా అంజనం దివ్య దృష్టి లాంటి శక్తులు ఉన్నప్పుడు ఈ న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ అవసరమే ఉంది? ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసుని తీసేసి వాళ్ళకి బదులు మాంత్రికుడిని వాళ్ళ శిష్యుని తీసుకొచ్చి పెడితే ఎవడి పర్సు ఎక్కడ పోయిందో, ఎవడి ఎక్కడ దొంగతనం చేశాడో కొన్ని నిమిషాలు అంజనం వేసి చెప్పేస్తారు కదా. అంతెందుకు? కోర్టులో జడ్జీల్ని, లాయర్ని తీసేసి దివ్య దృష్టి ఉన్న ఉద్దండుల్ని రీప్లేస్ చేస్తే నిజమైన నేరస్తులు ఎవరో వాళ్ళు చూసి చెప్పేస్తారు కదా. అప్పుడు ఈ కేసులు, కోర్టులు, వాయిదాలు, ఈ గోలంతా ఉండదు కదా. అంటే ఆ అమ్మాయి చేదవడం వల్ల చనిపోలేదంటారా? ఖచ్చితంగా.
అదే రోజు అమ్మాయి చేతబడి గురించి తెలియడం వలన దాని గురించి పదే పదే ఆలోచించడం ప్రారంభించింది. దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియక అయోమయంలో పడింది. ఎవరన్నా అడుగుదాం అనుకుంది, కుదరలేదు. దానితో తనలో తన్ని మతన పడిపోయి దాని గురించి ఆలోచిస్తూ జరగబోయే ప్రమాదంలో తనని తాను ఊహించుకొని ఒక విధమైన సైకిక్ డిజార్డర్ గురైంది. ఆ క్రమంలోనే చేతబడి తన మీదే జరిగిందని ఊహించుకొని అదే స్థాయిలో ప్రవర్తించడం ప్రారంభించింది. అది ఎంతవరకు చేరుకుందంటే తన్ని తను చంపుకునే స్థితికి చేరుకుంది. అది సరే, ఈ ప్యాలెస్ కొనాలని వచ్చిన కాంట్రాక్టర్ ఎలా చనిపోయాడు మరి? కరెంట్ షాక్ తగిలి. ఫొరెన్సిక్ రిపోర్ట్లో కూడా అదే ఉంది కదా. అయినా నీళ్ళలో కరెంట్ ఎలా వచ్చింది? 11 kV వైర్ తెగి టాప్లో ఉన్న ట్యాంక్లో పడి ఆ నీళ్ళు తన మీద పడి చనిపోయాడు అంతే. అంటే దయ్యాలు లేవంటారా? ఉన్నాయంటారా? సరే, మీరు దేవుడు ఉన్నాడంటే నమ్ముతారా? నమ్ముతాను. అలాంటప్పుడు దెయ్యం ఉందన్నా నమ్మాలిగా. దేవుడు ఉన్నాడని చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గాలి, నీరు, మనిషి ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడని మనం నమ్మే శక్తి సృష్టించినవే. దెయ్యం ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా లేదు. కానీ మనుషులు ఎలా ఉంటారో చెప్పనా? ఓ చెట్టు కింద దేవుడు ఉన్నా అంటే ఎవరు నమ్మరు, అదే దెయ్యం ఉందంటే అందరూ నమ్ముతారు. ఎందుకంటే మనిషి ఒంట్లో భక్తి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ భయం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. దెయ్యం భయం ఈ రెండింటి మధ్య దగ్గర సంబంధం ఉంది. అందుకే మనం దెయ్యం ఉందంటే ఆటోమేటిక్గా నమ్ముతాం, అదే మనిషి నైజం. కానీ మా ఊర్లో ఒక అమ్మాయిని చంపేశారు, ఆ అమ్మాయి దయమే వాళ్ళ మీద పగ తీర్చుకుంది, దానికేమంటారు? ఇక్కడ ఒక అమ్మాయిని చంపితే ఆ అమ్మాయి దయమే పగ తీర్చుకుంది అంటారు, అంతేనా? అలాంటప్పుడు మనం రోజుకి కొన్ని లక్షల మేకలు, చేపలు, కోళ్ళను చంపి కాల్చుకు తింటున్నాం. మరి అవి కూడా ఆత్మలుగా మరి పగ తీర్చుకోవాలి కదా. అదేలా సాధ్యం? మనిషికి ఉండే సెన్స్ వేరు, వాటి సెన్స్ వేరు, అయినా వాటి జ్ఞానం ఉండదు కదా, అందుకే అవి దయ్యాలుగా మారు. అంటే మనిషి కన్నా జంతువు జ్ఞానం తక్కువ అంటాం, అంతేగా? అవును. నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. సునామీ వస్తుంటే ముందుగా తెలిసేది ఎవరికి? చీమలకి, పక్షులకి, కుక్కలకి, జంతువులన్నింటికి. రైట్. సునామీ అయినా, భూకంపం అయినా, ఇన్ఫాక్ట్ ఎనీ న్యాచురల్ డిజాస్టర్ అయినా ముందుగా తెలిసే జంతువులకి, మనిషికి కాదు. అందుకే మనం శాటిలైట్లని, రేడార్లని ఖచ్చితత్వం లేని క్యాలిక్యులేషన్స్తో బతుకుతున్నాం. అది మనిషి జ్ఞానం. అంతెందుకు? ఓ కుక్క పిల్లని అడవిలో వదిలేస్తే ఎలాగోలా బతికేస్తుంది. అదే ఓ పసివాని రూమ్లో పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించినా వాడు ఒంటరిగా బతకడం కష్టం. ఇప్పుడు చెప్పండి, మనుషుల జ్ఞానం ఎక్కువ అంటారా లేక జంతువుల జ్ఞానం ఎక్కువ అంటారా? అలాంటప్పుడు దయ్యం పట్టింది అనుకున్న మనుషులు విచిత్రంగా ప్రవర్తించడం, వాళ్ళ శక్తికి మించిన బరువులు ఎత్తడం, ఒక బిందె నీళ్లు తాగడం, తమ శరీరాన్ని గాయపరుచుకొని ఆనందించడం, ఇవన్నీ ఎలా సాధ్యం? నువ్వు చెప్పింది కరెక్టే. దీన్నే మైండ్ బిహేవింగ్ అంటాం. అంటే మనం జిమ్కి కొత్తగా వెళ్ళిన రోజుల్లో 20 kg బరువు ఎత్తడమే కష్టం అనుకుంటాం. అదే 6 నెలల తర్వాత 50 kg, సంవత్సరం తర్వాత 100 kg అవలీలుగా ఎత్తేస్తాం. దీనికి కారణం ఏంటంటే ఈ టైం ప్రాసెస్లో మన బ్రెయిన్ మన బాడీని ట్యూన్ చేస్తుంది. అంటే మన టార్గెట్ని ఆ బ్రెయిన్ ఆల్రెడీ మనకి సెట్ చేసి ఉంటుంది. మొదట్లో మనం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి కొంచెం వెయిట్ ఎత్తడానికి కష్టపడతాం. నిజంగా మెదడుకు అంత శక్తి ఉందంటారా? ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాను. మనల్ని గోడ మీద నుంచి దూకమంటే కొంచెం భయం ఉన్నా దూకేస్తాం. అదే ఎగిరే ఫ్లైట్లో నుంచి దూకమంటే చచ్చిన దూకం. దానికి కారణం గోడ మీద నుంచి దూకితే ప్రాణం పోదు, ఫ్లైట్ నుంచి దూకితే ఖచ్చితంగా ప్రాణం పోతుందని మైండ్ మనకి ట్యూనే చెప్పడం. స్కైడైవర్స్ ఉంటారు, గాల్లో దూకుతారు ఎగిరే విమానం నుండి. వాళ్ళకి సెక్యూరిటీ ఉంది, భద్రత ఉంది, గాల్లో నుంచి దూకినా ఏం కాదని బ్రెయిన్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం భయం లేకుండా దూకేస్తారు. సాధారణ హ్యూమన్ బీయింగ్కి 1% బ్రెయిన్ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. కానీ నాకు దెయ్యం పట్టిందని ఊహించుకునే వ్యక్తికి ఆ 1% కన్నా ఎక్కువ ప్రేరేపిస్తుంది. అందుకే నువ్వు అన్నట్టు విచిత్రంగా ప్రవర్తిస్తారు, విపరీతంగా తిండి తింటారు, ఎంత వెయిట్న్నా అవలేలుగా ఎత్తేస్తారు. మరి దెయ్యం పట్టకుండానే దయ్యాన్ని ఎలా వదిలిస్తారు? దెయ్యం పట్టిందని ఊహించుకునేవాడు దెయ్యం పడితే ఏం చేస్తానని చూసేనా ఉంటాడు, లేకపోతే వాడు ఎలా బిహేవ్ చేస్తాడని చెప్పి తెలుసుకోనన్నా ఉంటాడు. అవన్నీ వాడి సబ్ కాన్షియస్ బ్రెయిన్లో రిజిస్టర్ అయి ఉంటాయి. ఆ విషయం తెలిసిన మాంత్రికుడు ఆ వెంట్రుకలు లాగి ఇదంతా క్యూర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. బేసిక్గా ఆ భ్రమను తొలగించడానికి ట్రై చేస్తుంటాడు. వెంట్రుకలకి మన హ్యూమన్ బాడీకి గట్టి రిలేషన్ ఉంది. వెంట్రుకలు మన మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ బాగా కనెక్ట్ అయి ఉంటాయి. మన పూర్వీకులు మన బాడీలో ఎక్కడ నొప్పి వస్తే కొన్ని వెంట్రుకలు లాగి మనకు ఉపశమనం కలిగించేవాళ్ళు. సేమ్ ఫార్ములా. అదే మాంత్రికుడు కూడా అలానే వెంట్రుకలు లాగి మనకి దెయ్యం పట్టిందన్న భ్రమని తొలగించడానికి ట్రై చేస్తుంటాడు. అంతే. మీరు ఇంత క్లియర్గా విడమర్చి చెప్పాక మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. అవును సార్, ఇక్కడే ఉండి పనులన్నీ పూర్తి అయ్యాకే వెళ్తాం. కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఒక్కోసారి నిజం అనుకునే భ్రమ కావచ్చు, భ్రమ అనుకునే నిజం కావచ్చు. వెళ్తాను. డాక్టర్ గారిని సాగి నింపి వస్తాను. ఓకే ఓకే రామ్మా.
డాక్టర్ గారు, పాల మందికి వేస్తున్నారు, వాళ్ళు వెళ్ళనన్నారు కదా. వాళ్ళు వెళ్ళాలన్నా వెళ్ళారు, వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు. ఇప్పటిదాకా మనం మాట్లాడింది వాళ్ళ ఆత్మలతో. ఆత్మల అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా డాక్టర్? తెలుసు. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా నిజమే. మరి వీళ్ళ ఆత్మలు అవడం? ఇది కూడా నిజమే. రాజుగారు మీకు చిన్న విషయం చెప్తాను వినండి. ప్రపంచంలో కనిపెట్టిందని సైన్స్ అన్నారు, కనిపెట్టలేకపోయిందని మూఢనమ్మకం అన్నారు. ఈ రెండు ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఎప్పుడు ఏది ఎటు పడితే అదే రైట్. కప్పు రంబు నొక్క పొలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు వేరు పుణ్య పురుషులు కారయ. రోజు కర్మకాలకే కమిట్ అయ్యారు రాజుగారింట్లో. ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారు? నిప్పుల్లో చికెన్ సీక్, మిక్సీలో మిల్క్ షేక్, టైర్ కింద నిమ్మ తొక్కు, లైఫ్ మిదెర్రా. కూరల్లో కరేపాకు, కిళ్ళీలో తమలపాకు, అడవిలోన ఎండు టాకు, జిందగీ ఏరో. రోలు తిత్తిదే, తూట్లు తొమ్మిదే, తుస్సు మను కాయం. అరే తోలు తిత్తిదే, తూట్లు తొమ్మిదే, తుస్సు మను కాయం. శని నీ నట్టింట్లోనే సాసా డాన్స్ చేస్తుందిరా, రజనీ చంద్రముఖి ఫోకస్ మీ మీద ఉంచిందిరా, ఆర్జీవీ సినిమాలోని స్క్రీన్ ప్లే మీ మీద రాసాడురా, శకుని పాచికలు గ్యాంగ్లింగ్ మీతో ఆడేనురా. పైవాణే మొక్కేస్తే కరుణించి లక్కిస్తే గ్రాచారం కిక్కిచి తొంగ పెట్టిందే. హిచ్కాక్ నీడల హచ్చాడు డాగుల, వైఫై మోడల పెట్టే ఉన్నదే. రాజుగారింట్లో ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారు? తాటకి తలదన్నే తారామణి ఇదే కదరా, వినరా రాజకుమార మాయల ఫకీరు మాయే ఇదిరా. రాజుల కథలన్నీ కంచికే చేరునంట, ఇంతకీ మీ కథ ఈ కొంపలోనే ముగియునట. జాతరలో మేకల టీ కప్పుల ఈగల, పీకేసిన ఈకల బతుకింతేరా. అదృష్టం మీటర్లో, దురదృష్టం ఇంచులో, డెడ్ లైన్ అంచులో తిరిగేస్తున్నారే. రాజుగారింట్లో ఏడవ రోజు కర్మకాలకే కమిట్ అయ్యారు రాజుగారింట్లో. ఏడవ రోజు లక్కులాకైతే ఏమవుతారు? తోలు తిత్తిదే, తూట్లు తొమ్మిదే, తుస్సుమను కాయం. అరే తోలు తిత్తిదే, తూట్లు తొమ్మిదే.